Hi viewers, this is KNR, official to political and non-political. Okay, completely it is not in commercial, but political analyst ga oka maat chepta. Ippudu ee roju, I mean that ninna, ee roju date 19th, so nenu 17th gurinchi maatladutanna, 17th September 2022. ఓపెన్ విత్ ఆర్కే, ఓపెన్ విత్ ఆర్కే అంటే ఓహెచ్ఆర్కే, ఓహెచ్ఆర్కే అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఐదర్ రెడ్డిస్ ఆర్ నాన్ రెడ్డిస్, ఐ మీన్ దట్ రెడ్డిస్ ఆర్ కమ్మాస్ ఆర్ అనదర్ నాయుడిస్. ఓకేనా, దీని గురించి మీకు ఎక్కువ డిస్కషన్ చేయాలి వస్తుందా? ఆర్కే వితౌట్ ఆర్కే, అది ఆబ్వియస్లీ ఆత్మీయులు అందరికి అర్థమైపోయింది, దాని గురించి వద్దు. అయితే ఆ రోజున మన ఫోరం మాల్ మోసం చేసిన, హైదరాబాద్లో ఫోరం మాల్ మోసం చేసిన ఒక ఎంబీ అనొచ్చు, నాన్ ఎంబీ అనొచ్చు, లేకపోతే అన్అఫీషియల్ ఎంబీ అనొచ్చు, మిస్టర్ శ్రీనివాస్ చౌదరి. ఓకేనా, వన్స్ అపాన్ ఎ టైం 2010 నుంచి ఎంపీ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు నమ్మి పార్టీ పగ్గాలు అప్పచెప్పాడు, పార్టీ పగ్గాలు అప్పచెప్పాడా లేకపోతే నీ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ని అప్పచెప్పాడు అనేది వాళ్ళందరూ తెలుసు. దీని గురించి మనం ఎవరు చెప్పిన అవసరం లేదు. ఓకేనా, అది కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ అందరికీ అందరూ తెలుసు, దాని గురించి మనం మాట్లాడిన అవసరం లేదు. ఓకేనా, 10లో నీకు ఎంపీ ఇచ్చాడు. ఓకేనా, నీ వల్ల పెట్టుబడి లేకపోతే, నీ వల్ల యూజ్ లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు నీకు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు వచ్చే నెంబర్ వన్ కొంచెం మట్టు ఏంటంటే నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావో ఓకేనా, కంపార్టీలో తెలుసు, కంపార్టీ లేని అందరూ తెలుసు. ఓకేనా, నేను రెడీగా రావడం నాకు కూడా తెలుసు, కానీ దాని గురించి కంపార్టీలు ఎక్కువ మాట్లాడుకోవాలి. అది అయిపోయింది, కంపార్టీలు పక్కన పెట్టేసి. ఓకేనా, అది అయిపోయింది. 2014లో నువ్వు గెలిచావు, కానీ 14లో నువ్వు బీజేపీ దానికి ఎంత కమర్షియల్ చేసావో, అరుణ్ జైట్లీ నీ మధ్యలో కూర్చున్నాడు, ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా, అది కూడా తెలిసి అయిపోయింది. నువ్వు టీడీపీ నుంచి బీజేపీ పోయావు, 14లో కేంద్ర మంత్రి చేసావు 4 సంవత్సరాలు, తర్వాత అక్కడి నుంచి బీజేపీకి వెళ్ళిపోయావు. బీజేపీకి వెళ్ళిన తర్వాత టీడీపీ నీకు మధ్యలో నువ్వు వయసు హైదరాబాద్లో మొత్తం కంప్లీట్గా అప్పటిదాకా ఎవరికి తెలియదు, నీ కనీసం నీ పార్టీ వల్ల కూడా తెలియదు, నువ్వు హైదరాబాద్ ఫోరం మళ్ళీ కడుతున్నట్టు. కానీ నువ్వు ఎంపీగా మేసుకున్న టైంలో హైదరాబాద్లో బీజేపీ టైము, టీడీపీ టైంలో హైదరాబాద్లో టీడీపీ లేదు, కాబట్టి నీ టైం నీ టర్మ్ టీడీపీ వైసీపీ బీజేపీ అన్ని పీలు అయ్యేసరికి వైసీపీ బీజేపీకి టీడీపీకి తేడా లేకుండా పోయింది నాకు కూడా, ఎందుకంటే మీ దాంట్లో మిక్స్ అయిపోయాను నేను కూడా. ఓకేనా, బీజేపీ 2014 నుంచి 2019 చేసిన టైంలో నువ్వు ఫోరం వాళ్ళు కట్టేసావు, జనాల దగ్గర డబ్బులు లూటీ చేసావు, అయిపోయింది. ఎట్లా లూటీ చేసావు? మిలియన్ న్యూస్ అడుగు వాళ్ళు చదువుతారు, కాదు మీ ఆంధ్ర వయసు అడుగు వాళ్ళు చదువుతారు, ఇవన్నీ పక్కన పెడితే అయిపోయింది ఇంకా. ఓకేనా, నువ్వు టీడీపీ నుంచి బీజేపీకి, టీడీపీకి ఎంత ఫండింగ్ చేసావో సుజన చౌదరి అంటే నువ్వే, కానీ సీఎం రమేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా మిగిలిన ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ నాయుడు వాళ్ళందరూ చదువుతారు. ఓకే, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయిన తర్వాత పర్సన్ టు పర్సన్ డివైడ్ అయ్యి షార్ట్ వీడియో దిస్ ఇస్. ఓకేనా, నువ్వు బీజేపీ టీడీపీ, టీడీపీ బీజేపీ, బీజేపీ టీడీపీ హైదరాబాద్ పోయా, మళ్ళీ ఈడీ వాళ్ళు ఎప్పుడైతే నీ మీద రైడ్ చేశారో దాని గురించి మాట్లాడు. ఓకే, తర్వాత మళ్ళీ సిబిఎన్ వేస్ట్ అన్ను, సిబిఎన్ అంటే నీ గురువు, నీ పార్ట్నరు, ఓకేనా, చౌదరి పార్ట్నరు చంద్రబాబు వేస్ట్ అన్ను. వేస్ట్ నుంచి అక్కడి నుంచి ఏమైంది? ఓకేనా, ఒక విషయం నేను చెప్తా, కంపార్టీ, కంపార్టీ నుంచి మళ్ళీ వచ్చా, కంపార్టీ నుంచి ఏమొచ్చా? ఓకేనా, అరుణ్ జైట్లీ, అరుణ్ జైట్లీ పాలిటిక్స్ అన్న, పాలిటిక్స్ ఏమని చెప్పా? వేస్ట్ బీజేపీ అన్న, బీజేపీ నుంచి మళ్ళీ ఏం చేస్తా? 2014 నుంచి బీజేపీ, 14 నుంచి 19 వరకు బీజేపీ అన్న, అవన్నీ అయిపోయిన తర్వాత ఏం జరిగించే వరకు నువ్వు బీజేపీ జరా. ఇప్పుడు ఈరోజు డేట్ అంతా 2022, అంటే 2010 నుంచి 2 వరకు నీ బీజేపీ టర్మ్ అసలు లేదు, ఓన్లీ టీడీపీ, టీడీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నావు? బీజేపీ వేస్ట్, జగన్ వేస్ట్, అందరు వేస్ట్ అన్న, అది నీ బతుకు, నీ కమ్మోళ్ళ ఆలోచన నుంచి జనాల్ని డిస్ట్రిబ్యూట్ చేయదు. ఓకేనా, దిస్ ఇస్ ఫైనల్ వారెంట్ మిస్టర్ ఆర్కే అండ్ మిస్టర్
srujana, okay? Don't disturb and don't tilt others, okay? This is bye, good night.